మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఇక చేయబోయే సినిమాల కథలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 12వ చిత్రం చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా భరత్ అనే నేను ఫెమ్ కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ జాయిన్ కాబోతుందని వినికిడి. బ్రూస్ లీ, ధ్రువ చిత్రాలలో రామ్ చరణ్ తో కలిసి నటించిన రకుల్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చరణ్ తో జతకట్టబోతోంది. కాకపోతే ఫుల్ లెంత్ రోల్ కాదు, ఐటమ్ సాంగ్ లో చరణ్ తో చిందులు వేయబోతోంది. బోయపాటి సినిమా అంటే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో చరణ్ కోసం ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట డైరెక్టర్. ఇందుకోసం రకుల్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో 2 సినిమాల్లో చరణ్ తో జోడీ కట్టింది. అదీ కాక ప్రస్తుతం రకుల్ కు తెలుగులో అవకాశాలు లేవు కాబట్టి ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్తుందని అందరూ భావిస్తున్నారు. డిబివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2019 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. చరణ్ కు జోడీగా ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ రోల్లో నటిస్తున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.